మన ప్రపంచం రహస్యాలతో కూడిన నిధి. ఎలాంటి నిధి అంటే ఇందులో రహస్యానికి అంతం లేదు. నేటి కాలంలో మనం చాలా స్పీడ్గా అన్ని క్షేత్రాలలో ప్రగతి చేస్తున్నాము. అది మెడికల్ సైన్స్ కానివ్వండి, అంతరిక్ష విజ్ఞానం కానివ్వండి, మనం అన్నిటినీ ఛేదించి చాలా అడ్వాన్స్ స్థాయిలో ఉన్నాము. కానీ మన గతానికి వెళ్ళి చూస్తే మన ముందుకు ఎలాంటి రహస్యాలు ముందు వస్తాయంటే మనం వాటిని అర్థం చేసుకోవాలంటే చాలా కాలం పడుతుంది. మరియు మన రహస్యాలను ఇప్పటికీ కూడా అంత అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్నా కూడా ఆ రహస్యాలను ఛేదించలేకపోతున్నాం. ఈరోజు మనం ఈ వీడియోలో అలాంటి ఒక రహస్యమైన పుస్తకం గురించి చర్చించుకుందాం. ఆ పుస్తకాన్ని బతికి ఉన్న ఏ వ్యక్తి కూడా చదవలేకపోతున్నాడు. ఈ పుస్తకం ఒక ఉల్లిపాయ లాంటిది. ఎందుకంటే మనం ఉల్లిపాయ పొర తీస్తూ ఉంటే మరొక పొర వస్తుంది. అలాగే ఆ పుస్తకం పేజీ మలిపిన కొద్దీ కొత్త రహస్యాలు బయటపడుతూనే ఉన్నాయి. 20వ శతాబ్దంలో అమెరికాలో విల్ఫ్రెడ్ వాయినిచ్ అనే వ్యక్తికి ప్రపంచంలోని వేరే వేరే రకాల పుస్తకాలను కలెక్ట్ చేయడాన్ని ఇష్టపడేవాడు. అతను 1912లో ఒక పుస్తకాన్ని కొన్నాడు. ఆ పుస్తకం యొక్క అద్భుతం ఏమిటంటే ఆ పుస్తకాన్ని ఎవ్వరూ చదవలేరు. ఆ పుస్తకం ఏ భాషలో లిఖించబడిందో ఎవరికి తెలియదు. ఎంతవరకు అంటే ఆ పుస్తకం యొక్క పేరు మరియు ఆ పుస్తకాన్ని రాసిన ఆథర్ గురించి కూడా ఎవరికి తెలియదు. విల్ఫ్రెడ్ వాయినిచ్ ఈ పుస్తకాన్ని కొన్నాడు కాబట్టి అప్పటి నుండి ఈ పుస్తకాన్ని వాయినిచ్ మనుస్క్రిప్ట్ అనే పేరుతో పిలుస్తారు. విల్ఫ్రెడ్ వాయినిచ్ తన జీవితం మొత్తం ఈ పుస్తకంలో ఏం రాయబడి ఉంది మరియు ఈ పుస్తకం దేని గురించి వివరించబడింది అనే విషయాన్ని తెలుసుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. వాయినిచ్ ఈ పుస్తకం యొక్క రహస్యాన్ని ఎలాగైనా బయట పెట్టాలని అనుకునేవాడు. సమయం గడిచిపోతుంది మరియు వాయినిచ్ ఈ పుస్తకంలో ఉన్న భాషను డీకోడ్ చేయాలనుకున్నాడు. కొంతకాలం తర్వాత వాయినిచ్ చనిపోతారు. వాయినిచ్ తన జీవితం మొత్తం ఈ పుస్తకాన్ని అర్థం చేసుకోవడానికే కేటాయించేశారు. కానీ అతను ఆ పుస్తకం యొక్క రహస్యాలను ఛేదించలేకపోయాడు. వాయినిచ్ మరణం తర్వాత ఈ పుస్తకాన్ని ఎల్ లైబ్రరీలో డొనేట్ చేసేశారు. తర్వాత నేటి కాలంలో బెస్ట్ క్రిప్టోగ్రాఫర్స్ మోడర్న్ టెక్నాలజీతో ఈ పుస్తకాన్ని డీకోడ్ చేయాలని ప్రయత్నించారు. క్రిప్టోగ్రఫీ అంటే ఒక మెథడ్. ఇందులో సీక్రెట్ మెసేజ్ కోడ్స్ మరియు సింబల్స్ ద్వారా ఇంక్రిప్ట్ చేయబడుతుంది. ఈ మెథడ్ని ఆర్మీ వారు మరియు సీక్రెట్ ఏజెన్సీస్ ఎక్కువగా ఉపయోగిస్తారు. వాయినిచ్ మనుస్క్రిప్ట్లో కూడా ఒక సీక్రెట్ కోడ్ సింబల్స్ ద్వారా ఏవేవో రహస్యాలు దాగి ఉన్నాయి. ఈ పుస్తకంలో 240 పేజీలలో 170,000కు పైగా రహస్యమైన క్యారెక్టర్స్ దాగి ఉన్నాయి. దీనితో పాటు ఇందులో హై డెఫినేషన్ చిత్రాలు కూడా ఉన్నాయి. నేటి మోడర్న్ టెక్నాలజీతో కూడా ఈ పుస్తకాన్ని డిస్క్రిప్ట్ చేయలేకపోతున్నారు. కానీ ఈ పుస్తకంలోని చిత్రాలను క్షుణ్ణంగా పరిశీలిస్తే చాలా విషయాలను ఈ పుస్తకం బయటపెడుతుంది. ఈ పుస్తకంలోని చిత్రాల ఆధారంగా ఈ పుస్తకాన్ని 6 విభాగాలుగా విభజించారు. 1 బొటానికల్, 2 ఆస్ట్రాలాజికల్, 3 బెన్యూలాజికల్, 4 కాస్మోలాజికల్, 5 ఫార్మాస్యూటికల్ మరియు 6 రెసిపీస్. వీటి గురించి ఈ పుస్తకం ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటుంది. కొన్ని చిత్రాలను చూస్తే ఇవి రియాలిటీ నుంచి ఇన్స్పైర్ చేయబడ్డాయని తెలుస్తుంది. అదేవిధంగా ఈ ప్లాంట్స్ మన నిజ జీవితంలో కూడా ఉనికిలో ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఈ ప్లాంట్స్ యొక్క డ్రాయింగ్స్ ఈ పుస్తకాల్లో ఎందుకు ఉన్నాయని డౌట్ వస్తుంది. ఏంటి, ఈ ప్లాంట్స్ వల్ల ఏదైనా మెడిసిన్ తయారు చేసే సీక్రెట్స్ ఏమైనా దాగి ఉన్నాయా, లేకపోతే వేరే ఏమైనా కారణాలున్నాయా? ఈ పుస్తకంలో ఆస్ట్రాలజీకి సంబంధించిన ఒక జోడియాకు చాట్ ఉంది. నక్షత్రాలను సంబంధించిన చార్ట్ కూడా ఉంది. కానీ ఎవరికి తెలియదు ఈ చార్ట్స్కు అర్థం ఏమిటో. ఇందులో కొన్ని ఇమేజెస్ను మోషన్లా చూస్తే అది ఒక ఆప్టికల్ చిత్రం కదులుతున్నట్టు చూపిస్తుంది. ఈ పుస్తకంలో ఉన్న ఇమేజెస్ మరియు ఆప్టికల్స్కు అర్థం ఏమిటి? మరియు ఇందులో కొన్ని డ్రాయింగ్స్ మహిళలు పచ్చడి నీళ్లతో స్నానం చేసినట్లు కనిపిస్తుంది. దీనికి అర్థం ఏమిటి? వారు అలా నేచురల్ బ్యూటీ పొందాలని చేస్తున్నారా, లేదా ముసలి వయస్సులో యవ్వనంగా కనిపించడానికి ఎలా చేస్తున్నారా అనేది తెలియదు. మరియు ఆ పుస్తకంలో మూలికలను ఎలా వినియోగించాలనేది కూడా డ్రాయింగ్స్ రూపంలో కనిపిస్తుంది. ఏంటి, అసలు ఈ పుస్తకాన్ని రచించిన వారు మెడికల్ జీనియసా, లేదా అతను మెడికల్ పరిశోధనలను సీక్రెట్గా ఉంచాలనుకున్నాడా అనేది తెలియదు. అసలు ఈ పుస్తకం పైన ఈ పుస్తకం రచించిన ఆథర్ పేరే లేదు. దీనికి అర్థమేమిటి? ఇది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్గా మారింది. కానీ ఒకసారి విల్ఫ్రెడ్ వాయినిచ్ ఈ పుస్తకం రచించిన ఆథర్ గురించి ఒక విషయాన్ని అబ్జర్వ్ చేశాడు. అతను పుస్తకాన్ని డీకోడ్ చేస్తున్నప్పుడు అతను పుస్తకం ఫ్రంట్ పేజీలో ఒక్కసారిగా ఏదో గమనించాడు. అది ఒక్క క్షణంలోనే మాయమైపోయింది. అప్పుడు వాయినిచ్ అల్ట్రావయలెట్ లైట్ వేసి చూడగా అక్కడ ఇంక్ యొక్క రెసిస్ విజిబుల్ అయ్యింది. అక్కడ జకోబస్ సినానియస్ అని రాయబడింది. జకోబస్ సినానియస్ 17వ శతాబ్దంలో కింగ్ రుడాల్ఫ్ 2 యొక్క పర్సనల్ డాక్టర్ అని తెలిసింది. జకోబస్ మూలికల వైద్యంలో ఎక్స్పర్ట్ అని తెలిసింది. అతను కొత్త కొత్త ఔషధాలను కనిపెట్టడంలో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపేవాడు. నిజానికి ఈ పుస్తకాన్ని జకోబస్ రచించినట్లయితే అతను ఔషధ పరిశోధనలు ఎందుకు సీక్రెట్గా ఉంచాలనుకుంటాడు?
నిజానికి జకోబస్ ఈ మిస్టీరియస్ పుస్తకాన్ని రాశాడా? జకోబస్ పుస్తకాన్ని 17వ శతాబ్దంలో రచించినట్లయితే ఆల్కెమీ అంటే మందులు కనిపెట్టే విజ్ఞానం గురించి రాశాడా? ఇంతకు ముందే 16వ శతాబ్దంలో ఇలాంటి పుస్తకాలు రాయబడ్డాయి. ఇందులో పరిశోధన విజ్ఞానం గురించి మరియు మొక్కల మూలికల గురించి రాయబడ్డాయి. 16వ శతాబ్దంలో రచించబడ్డ పుస్తకాలలో చెట్ల మొక్కలు మరియు మూలికల డ్రాయింగ్స్ 17వ శతాబ్దంలో రచించిన జకోబస్ గీసిన డ్రాయింగ్స్ కంటే చాలా అద్భుతంగా మరియు స్పష్టంగా ఉంది. దీన్ని బట్టి తెలుస్తుంది ఈ పుస్తకాన్ని జకోబస్ రచించలేదు మరియు ఈ పుస్తకంలో ఉన్న చిత్రాలు చాలా పురాతనమైనవి అని తెలిసింది. మరియు ఈ డ్రాయింగ్స్ 17వ శతాబ్దానికి చెందినవి కావు. అయితే ఈ పుస్తకాన్ని జకోబస్ కంటే ముందే ఎవరో రాశారు. అయితే వారెవరు? నిజానికి ఆ పుస్తకంలో ఫ్రంట్ పేజీపై జకోబస్ పేరు రాయబడింది, కానీ దీన్ని బట్టి జకోబస్ దీన్ని రచించాడు అన్నది నిజం కాదు. బహుశా ఈ పుస్తకం జాకోబస్ దగ్గర కూడా కొంతకాలం ఉండవచ్చు. దీన్ని బట్టి ఈ పుస్తకం జాకోబస్ కంటే ముందే ఎవరో రచించారు అన్నది నిర్ధారణ అయ్యింది. ఈ పుస్తకంతో పాటు ఒక లెటర్ లభించింది. 1665లో బూనియన్ డాక్టర్ జోనస్ మార్కస్ మార్చి అనే వ్యక్తి రూమ్లో నివసించే తన స్నేహితుడు అథీనియర్ క్లేచర్ కోసం రాశాడు అని తెలిసింది. అథీనియర్ క్లేచర్ ఆ కాలంలో ఒక యంగ్ వైద్య పరిశోధకుడు. ఇతనికి దాదాపు ప్రపంచంలోని అన్ని లాంగ్వేజెస్లు వస్తాయి. డాక్టర్ జోనస్ ఈ పుస్తకాన్ని లెటర్ ద్వారా తన స్నేహితుడికి డీకోడ్ చేయమని చెప్పాడు. దానితో పాటు ఈ లెటర్లో పుస్తకం యొక్క ఆథర్ పేరు రాయబడింది. ఆ ఆథర్ పేరు రోజర్ బేకన్ అని ఉంది. రోజర్ బేకన్ 13వ శతాబ్దంలో ఒక చర్చ్ ఫాదర్ అని తెలిసింది. ఆ కాలంలో విజ్ఞాన పరిశోధనలు ఎవరూ పట్టించుకునేవారు కాదు. అంటే ఆ కాలంలో విజ్ఞాన పరిశోధన చేసేవారిని జైల్లో వేసేవారు. ఆ కాలంలో కేవలం బైబిల్లో రాయబడ్డ విషయాలను మాత్రమే నమ్మేవారు. రోజర్ బేకన్ ఒక సాధారణ చర్చ్ ఫాదర్ కావచ్చు, కానీ అతని రుచి అన్వేషణ విజ్ఞాన పరిశోధనపై ఉండేది మరియు ఈ యూనివర్సిటీ రహస్యాలను గురించి తెలుసుకోవడాన్ని ఎక్కువ ఇంట్రెస్ట్ చూపేవారు. అతను ఆప్టికల్ ఘటన గురించి, రెయిన్బో ఎలా వస్తుంది అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు మరియు లైట్ యొక్క రిఫ్లెక్షన్ గురించి పరిశోధన చేశాడు. ఇందుకోసం అతనికి చర్చిలోని జైల్లో కూడా వేశారు. రోజర్ బేకన్ ఒక చిన్న మ్యాగ్నిఫైన్ గ్లాస్ కూడా కనిపెట్టాడు. కో ఇన్సిడెంట్ గా చెప్పాలంటే వోయినిచ్ మనుస్క్రిప్ట్ ఉన్న చిత్రాలలో కొన్ని చిత్రాలను కేవలం మైక్రోస్కోప్ తో చూస్తేనే అర్థమవుతుంది. రోజర్ బేకన్ మ్యాగ్నిఫికేషన్ గ్లాస్ తయారు చేశాడు, కానీ ఆ గ్లాస్ లెన్స్ సూక్ష్మ దర్పణాలను చూసే విధంగా తయారు చేశాడా లేకపోతే రోజర్ బేకన్ చర్చి వాళ్లతో భయపడి వారిని అర్థం కాని లిపిలో అతని పరిశోధనలను రాశాడా అన్నది ఒక మిస్టరీగా చెప్పవచ్చు. రిచర్డ్ సెంటా పొలామా అనే పరిశోధకుడు వాయినిచ్ మనుస్క్రిప్ట్ ను చాలా రీసెర్చ్ చేశాడు. అప్పుడు అతను గమనించింది ఏమిటంటే ఈ చిత్రాలను కేవలం ఒక పవర్ఫుల్ మ్యాగ్నిఫికేషన్ మైక్రోస్కోప్ తో మాత్రమే చూడగలమని. కానీ ఇలాంటి మైక్రోస్కోప్ల ఆవిష్కరణ 17వ శతాబ్దంలో జరిగింది. దీన్ని బట్టి తెలుస్తుంది 13వ శతాబ్దంలో ఇలాంటి సూక్ష్మ ఆబ్జెక్ట్లను డీటెయిల్ మైక్రోస్కోప్ తో చిత్రాలను గీసే టెక్నాలజీ లేదు. అయితే రోజర్ బేకన్ కూడా ఈ పుస్తకానికి ఆథర్ కాదా? ఆధునిక టెక్నాలజీతో ఈ పుస్తకంపై రీసెర్చ్ చేసినప్పుడు కేవలం చేతితోనే ఎలాంటి ఎర్రర్స్ లేకుండా ఈ పుస్తకం రాయబడింది అని తెలిసింది. దీనితో పాటు ఇంక్ క్వాలిటీ చేసినప్పుడు ఈ ఇంక్ 15వ మరియు 16వ శతాబ్దంలో ఉపయోగించేవారని తెలిసింది. మరియు ఈ పుస్తకం యొక్క పేజెస్ జీవుల చర్మంతో తయారు చేయబడింది. కొంతమంది ఈ పుస్తకాన్ని లియోనార్డో డెవిన్సి రాశాడేమో అని అనుకున్నారు, ఎందుకంటే లియోనార్డో ఇలాంటి రహస్యమైన చిత్రాలను గీయడంలో దిట్ట. లియోనార్డో డెవిన్సి గీసిన చిత్రాలలో అత్యంత రహస్యమైన చిత్రం మొనాలిసా పెయింటింగ్ అని అందరికీ తెలిసిందే. అయితే ఈ పుస్తకం లియోనార్డో డెవిన్సిదేనా? 2009లో ఈ పుస్తకాన్ని కార్బన్ డేటింగ్ చేసినప్పుడు ఈ పుస్తకం 1404 నుండి 1438 మధ్యలో రాయబడిందని తెలిసింది. అయితే ఈ రీసెర్చ్ ప్రకారం ఈ పుస్తకాన్ని జకోబస్ సెనోపియస్, రోజర్ బేకన్, లియోనార్డో డెవిన్సి మరియు విల్ఫ్రెడ్ వోయినిచ్ వీళ్ళు ఎవరు ఈ పుస్తకాన్ని రాయలేదు. అయితే ఈ పుస్తకాన్ని ఎవరు ఎందుకు దేని కొరకు రాశారు అనేది ఒక ప్రశ్నగా మిగిలింది. ఇంకొక విషయం, ఈ పుస్తకంలో ఒక చిన్న పెద్ద ఒక కోటలో టవర్ గోడల నిర్మాణంలో పెయింటింగ్ ఉంది. ఇలాంటి బిల్డింగ్స్ ముందుగా నార్త్ ఇన్ ఇటలీ వైపు నిర్మించబడ్డాయి. దీన్ని బట్టి తెలుస్తుంది నార్థన్ ఇటలీలో 1430లో ఈ పుస్తకం రాయబడిందని. క్రిప్టోగ్రాఫర్స్ ఈ పుస్తకం యొక్క రహస్యాలను తెలుసుకోవడంలో నిమగ్నమై ఉన్నారు. ఇప్పటి వరకు ఈ పుస్తకంలోని కోడ్ ను డీకోడ్ చేయలేకపోయారు. ఈ కారణంగా ఈ పుస్తకం చాలా పెద్ద మిస్టరీగా మారింది. బహుశా ఈ పుస్తకాన్ని డీకోడ్ చేసినప్పుడు మన ఫ్యూచర్ లో ఉపయోగపడే చమత్కారమైన విషయాల గురించి తెలుస్తుందేమో.